वंटकाल स्वागत ईरोजु मन तैयार रेसीपी एंटे पच्चिमावड़काय तो मरमराल मिचरी वर्षम वस्ते मन एडना बल्ले मैद आटल मैद मिचरी तेना चक्कर इष्टपड़ता कदा पिल वाली इप्ड असला पिल अंदर इंटे उ अलांटे सिंपल स्नैक्स चक्कर आई वितौट आई चक्कर चुस्को हेल्ती तुम्हु इवी मरमरा मन मन सैड निमकाय अभी पिंकटा ఆ చిత్తూరు సైడ్ కానీ తమిళనాడు సైడ్ కానీ మామిడికాయతో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ కూడా. అలాగే ఇది నేను చాలాసార్లు ట్రై చేశాను, మేము అక్కడ కూడా టేస్ట్ చేసాం. తిరుపతిలోని తమిళనాడులో చాలాసార్లు టేస్ట్ చేసాం, చాలా బాగుంది. అందుకే మీకు కూడా వీడియో చేసి చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని నేను చేస్తున్నాను. ఇప్పుడు అసలే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనం బయట ఏమీ తెచ్చుకోకూడదు కదా, స్నాక్స్ ఐటెం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. అందుకని చెప్పి మనం సాధ్యమైనంత వరకు పిల్లలకు కానీ మనకు కానీ ఇంట్లోనే చేసుకొని మనం తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం కూడాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను. మరమరాలు మనం ఎంత క్వాలిటీలో తీసుకుంటే అన్నీ చూసారు కదా. ఈ మరమరాలు వీటిని మనం మళ్ళీ ఫాన్ పెట్టి స్టవ్ మీద కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. మనం బయట తెచ్చుకుంటాం కదా ప్యాకెట్లో, ఈ చల్లగాలి గడ్డలు కొంచెం మెత్తగా ఉంటాయి. మనం కొంచెం వితౌట్ ఆయిల్, ఆయిల్ లేకుండా ఫాన్లోనే ఒక 5 మినిట్స్ అలా రోస్ట్ చేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అవన్నీ కలుపుకునేటప్పటికి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ మామిడికాయని తొక్క తీసుకొని మీకు చూపించడం కోసం మామిడికాయ చూపిస్తున్నాను. దీన్ని తొక్క తీసేసి ఇలా గ్రేటర్తో తురుముకున్నాను. చూసారు కదా తుమ్మ ఎలా ఉందో. అలాగే ఒక క్యారెట్, దాన్ని కూడా ఇలా తురుముకున్నాను. ఒక ఆనియన్, కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను, టమాటా ఒకటి, అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కొంచెం అటుకులు, అటుకులు ఉంటే మనం వేసుకోవచ్చు లేకపోతే లేదు. అటుకులు కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇట్లు కూడా రోస్ట్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. ఈ పల్లీలు ఆయిల్లో అని మనం కొంచెం ఫ్రై చేసుకుంటే మంచి రోస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది కారబుంది, కారబుంది కానీ మనం మిర్చి కానీ ఏమైనా ఉంటే ఇంట్లో అవి కూడా అలౌట్ చేసుకుంటే దాంట్లో మనకి చాలా టేస్టీ వస్తుంది అనమాట. నా దగ్గర కారబుంది ఉంది, దీన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఎలా మిక్స్ చేయాలో నేను మరమరాల్ని ఫాన్ పెట్టి రోస్ట్ చేశాక మీకు ఏ కలర్ వస్తుందో అవి కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ మరమరాల్ని నేను ఫాన్ పెట్టి డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే ఈ అటుకులు కూడా రోస్ట్ చేశాను. చూసారు కదా ఇందాక మనకి ఎలా వైట్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు కలర్ చూడండి, ఈ వేయించకు ముందు ఉన్న కలరు అటుకులు, ఇవి వేయించిన తర్వాత ఉన్న కలరు చూసారు కదా. అలా వచ్చేలాగా మనం చేసుకొని వాటిని ఇప్పుడు మనం ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మనకి ఎన్నైతే తీసుకుంటామో ఆ మరమరాలు, అలాగే ఈ అటుకులు, అందులో మనం క్యారెట్, మామిడి తురుము మనం పులుపుని చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఆనియన్స్, టమాటాలు, కొత్తిమీర, ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, అలాగే చాట్ మసాలా, చాట్ మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నాను. కారం మన స్పైసీని బట్టి కారం, ఇది 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు తీసుకునే స్పైసీని బట్టి మీరు వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా, మన ఇంట్లో ఉంటుంది కదా గరం మసాలా, అది చిటికెడు వేస్తాను గరం మసాలా. అలాగే ఈ పల్లీలు, కారపుంది, ఇవన్నీ వేసుకొని బాగా సారి ఇలా మిక్స్ చేసుకోవడమే. మనం చేయి పెట్టి బాగా కదిపేస్తే అవి మరమరాలు మెత్తగా అయిపోతాయి. చూసారు కదా ఇవన్నిటికి కలిసేలా ఒకసారి బాగా, లేకపోతే ఇలాగైనా ఇలానే మనం ఉంటే చూసారు కదా ఇవన్నీ ఇలా మిక్స్ అవుతాయి. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని చాలా సింపుల్గా చక్కగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నిటికి ఇవన్నీ ఈ మామిడి తురుము ఆనియన్స్ అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మీకు ఎలా సర్వ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మన మ్యాంగోతో పచ్చి మామిడికాయతో మరమరాల మిచ్చిరి రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా, ఎంత లుక్గా చూస్తుంటే ఎంత ఎమ్మెమ్మీగా తినాలనిపించేలా ఉంది కదా చూడండి. అలాగే ఈ నిమ్మకాయని కూడా మధ్యలో పెట్టాను, కావాల్సి మనకి నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఎవరు కావాలతే తినేటప్పుడు వాళ్ళు యాడ్ చేసుకుంటారని నిన్ను నిమ్మరసం ముందుగా పెండలే ఎందుకంటే మరాలు మరమరాలు మెత్తబడిపోతాయి కదా అందుకని చెప్పి మనం తినేటప్పుడు దాన్ని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర టమాటా ఆని ఉల్లి ఈ స్లైసెస్తో మనం చక్కగా తింటే సర్వ్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకన్ సింబల్ ఉంటుంది రెడ్ సింబల్లో దాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టే కొత్తగా ఏ రెసిపీ అయినా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.